హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, మైథిలి పావని ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు అందరూ? ఏదో ప్యాకెట్ ఏదో చూపిస్తున్నారు, ఏమిటిది అనుకుంటున్నారా? దీని గురించి ముందు కొంచెం ఇంట్రడక్షన్ మీకు ముందుగా ఇచ్చి తర్వాత దీని గురించి చెప్తాను. చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. విషయం ఏమిటంటే, ఏమీ లేదండి, శీతాకాలం మబ్బుగా ఉంటుంది. సూర్యరశ్మి భూమికి చేరడం అనేది కొంచెం తక్కువగానే ఉంది. ఎండలో వేడి లేదు, ఫస్ట్ ఎండలో వేడి లేదు, చురుకు కూడా లేదు. దాంతో బట్టలు కానీ, మామూలు బట్టలు కానీ, చేతి కింద వాడుకునే బట్టలు కానీ ఏవి ఆరటం లేదు. మరి ఏం చెయ్యాలి? చేతి కింద బట్టలు ఎక్కువగా ఒంటింట్లో వాడతాం, మన అందరికీ తెలిసిన విషయమే. అది బట్టలు గనక ఆరకపోతే ఇక ఏం చేస్తాం? ఇంక వేరే గుడ్డలు తీస్తాం. ఎన్ని గుడ్డలను తీస్తాం? తీసినా అవి ఆరటం లేదు కదా. దానికి సమాధానం ఏమిటి అంటే, ఏం చెయ్యాలి? ఏం లేదండి, వెరీ సింపుల్. ఆలోచించాను, నేను కూడా వెళ్ళి పట్టుకొచ్చాను, మీ అందరికీ చూపించాలి అనే ఒక సంకల్పంతో ఇది చేస్తున్నానండి. ఇది ఉపయోగమైందే. ఏంటంటే, ఎందుకు ఉపయోగమైనది అంటే, బాగా అందరికీ ఉపయోగపడుతుంది. శీతాకాలం ఎక్కువ ఉపయోగపడుతుంది, వర్షాకాలం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఏమిటంటారంటే, క్లీన్ మేట్ స్పాంజ్ వైప్స్ అంటారు వీటిని. ఇదిగోండి చూడండి, ఇది బజారు వెళ్ళి కొనుక్కొచ్చాను. అయితే దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, ఇది మామూలుగా మూడో నాలుగో షీట్లు ఇచ్చాడండి. ఒక్క నిమిషం చూపిస్తాను. మూడో నాలుగో షీట్లు మూడో నాలుగో షీట్ల వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మనకి ఎప్పుడంటే అప్పుడు ఉపయోగపడుతుంది. ఏమిటి ఆ ఉపయోగం అంటే, మామూలుగా అయితే ఇదిగోండి చూడండి, లాగానే వచ్చేసింది. ఇది మూడు రకాలైనటువంటి షీట్స్లో వాడు పెట్టాడండి. ఒకటి ఎల్లో కలర్ ఇచ్చాడు, ఒకటేమో గ్రీన్ నీలం ఇచ్చాడు, ఒకటేమో గోల్డ్ స్పాట్ కలర్ ఇచ్చాడు. ఇవి తడిపేసి మన బట్టలాగానే, సేమ్ బట్ట ఎలా వాడుకుంటాము దాన్ని అలా వాడుకోవడమే. చక్కగా ఒకటి ఆరిన తర్వాత ఇంకోటి వాడుకోవచ్చు అనమాట. ఒకటి తడిపేసిన తర్వాత దీన్ని గట్టిగా బట్ట పిండినట్టుగా పిండేసి చేతితోటి ఆరబెట్టేసేయచ్చు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే, చేతి బట్టలు ఆరపోయినా ఈ బట్టలు ఈ పేపర్తో చేసినటువంటిదా అంటే, కాదండి, ఇది బట్టలాగానే ఉంది కానీ బట్ట కాదు. అలా అని పేపరా అంటే పేపరు కాదు, ఒక రకమైన మెటీరియల్ ఇది. అయితే ఉపయోగంగా ఉంది, నాకు బాగా ఉపయోగపడింది. లేకపోతే ఏమవుతుంది, హడావిడి హడావిడి పొద్దున పుట్ల హడావిడి క్యారియర్లు, ఈ హడావిడిలో ఉన్నప్పుడు బట్టలు ఏమవుతాయి, దబదబా చేతి కింద బట్టలు లేకపోతే వాటిని దబదబా తీసుకెళ్ళిపోయి ఆడ ఏమిటి ఒంటికి ఎక్కడ ఏముంటే దేనికి పడితే దానికి పూసేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలాంటివి పెట్టుకుంటే శీతాకాలం కానీ వర్షాకాలం కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది ఉపయోగపడడం వల్ల ఏమిటి అంటే, బట్టలు పాడు కావు, తొందరగా ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవచ్చు, అలాగే పొయ్యి తుడుచుకోవచ్చు, డబ్బాలు అన్నీ తుడుచుకోవచ్చు. మనం చేతి బట్టను ఎలా వాడుకుంటామో వీటిని కూడా అలాగే వాడుకోవచ్చు. కొంచెం ఖరీదైనా ఎక్కువ కాలం మన్నుతాయి, కానీ బాగానే ఉంది. నాకు అనుభవంలో తెలుసుకున్న విషయం ఏమిటంటే, ఈ వస్తువు వల్ల ఉపయోగం బాగానే ఉంది. ఇది హానికరం ఏమీ కాదు, చక్కగా సబ్బేసి జాడించేసి ఆరేసేయచ్చు. తర్వాత మళ్ళీ బట్టలు ఎప్పుడు అంటే, ఎప్పుడైనా సరే మనం ఇల్లు తుడుచుకోవడానికి, అదే ఇల్లు కాదు ప్లాట్ఫామ్ తుడుచుకోవడానికి, పొయ్యి తుడుచుకోవడానికి బట్టి ఎప్పుడు ఈ వీటిని తడపాలి. గట్టిగా కాగితంలా బిసిగిపోతుంది, తడిపితే మళ్ళీ మెత్తగా అయిపోయి చేతి కింద బట్టలాగా అయిపోతుంది అనమాట. అది దీనివల్ల ఉపయోగం. తర్వాత ఇంకోటి ఏమిటి అంటే, ఇది చూసారు కదా, ఇది కూడా అర్జున్ క్వాత్ అని చెప్పనేసి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? శీతాకాలం కదండి, వర్ష చలికి ముడుచుకుపోతూ ఉంటాం. ముడుచుకుపోతూ ఉంటే ఏమవుతుంది, నరాలు కూడా కుంచుకుపోతూ ఉంటాయి, లోపల బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగదు. దానితోడు ఫ్యాట్ కూడా ఉందనుకోండి, ట్రైగ్లిసరైడ్స్ శీతాకాలం తొందరగా పెరుగుతాయి. శీతాకాలం అనే కాదు, ఏ కాలంలో అయినా అవి పెరుగుతూనే ఉంటాయి, మనం తినే ఫుడ్ని బట్టి. కొంతమందికి జీన్స్లోంచి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఇది టీ పెట్టుకుని తాగితే, అంటే జస్ట్ ఒక టూ స్పూన్ వేసేసి ఒక గ్లాస్ నీళ్ళకి మరిగించి అది ఫిల్టర్ చేసుకుని కొద్దిగా పందారేసిన తాగితే బాడీలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది, వేడి చెయ్యదు, తొందరగా ఫ్యాట్ కరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా సక్రమంగా జరుగుతుంది. ఇదంతా కూడా బాగానే ఉంటుంది. ఇది వాడు చూశాను కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను.
ఇది మనం దీంట్లో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాం ఆయుర్వేదిక్ షాప్స్లో, ట్రై చేయండి, దొరుకుతుంది. శుభ్రంగా తెచ్చుకుని తాగితే బాడీలో ఉన్న ఫ్యాట్ కరిగిపోతూ ఉంటుంది. బాడీలో ఫ్యాట్ కరుగుతున్న కొద్దీ ఒంటికి మంచి జరుగుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ క్రమంగా జరుగుతుంది, అన్ని భాగాలు కూడా చాలా చాలా బాగుంటాయి, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.